పండగ తర్వాత ఒక వినూత్న కార్యక్రమం తీసుకొస్తున్నా. పండగ తర్వాత ఖచ్చితంగా ప్రతి ఏరియాలో అందరు అధికార యంత్రాంగంతో ప్రతి ఒక్కరు ప్రజల సమస్య తీర్చే ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. ఏ ప్రాంతానికి సంబంధించి ఎవరికి కూడా ఎక్కడ చిన్న చిన్న సమస్యలు, పెన్షన్ కానీ, ఏదైతే ఏ సెక్రటేరియట్ లో కానీ, ఏ వాలంటీర్ కానీ, ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు కూడా సరిదిద్ది ఎవరికి కూడా రాని పని కూడా స్పాట్ లో తీర్చే కార్యక్రమాన్ని కూడా రేపు పండగ తర్వాత మొదలు పెడుతున్నాను. మీ ఇంటి దగ్గరే కూడా అందరు అధికార యంత్రాంగాన్ని కూడా పూర్తిగా నిలబెట్టి మీ ముందే పొద్దున 8 నుంచి రాత్రి 8 దాకా వసబెట్టి కార్యక్రమాలు పెట్టి ఎవరి పని ఎవరన్నా, ఇల్లు రాలేదన్నా, పెన్షన్ రాలేదన్నా, అమ్మఒడి రాలేదన్నా, చేతి రాలేదన్నా, ఆస్తులు రాలేదన్నా, ఏ వృద్ధి రాలేదన్నా కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు అందించే కార్యక్రమాన్ని కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మీ గడప ముందుకే జగన్ అన్న తీసుకొచ్చిన సెక్రటేరియట్ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ తో పాటు ఏ సమస్యను కూడా తీర్చే విధంగా కూడా పండగ తర్వాత అంకురార్పణ చేస్తాను. దానికి ఒక మంచి పేరు, జగన్ అన్నకు సంబంధించిన ఒక నామకరణం చేసి మీ ముందుకు తీసుకొస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మీ బిడ్డగా ఈ రోజు 14,000 మందికి, ఈ రోజు దాదాపు 30,000 మందికి స్థలాలు ఇచ్చే అవకాశం కల్పించిన జగన్ అన్నకి ఆ జన్మంతో రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఆశీస్సులు దీవెనిచ్చి మీ ఓటులతో నన్ను ఇంత వేడి చేశాం. మీకు ఎప్పుడు మీ ఇంట్లో మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ సేవకుడిగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నానమ్మా. కొంతమంది చెప్పినట్టు తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యం నాకుంది, తప్పు చేస్తే చీల్చి చండాలనే దమ్ము కూడా నాకుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. భయపడే మనస్తత్వం కాదు, తల ఉంచే మనస్తత్వం అంతకన్నా కాదని చెప్పి తెలియజేస్తాను. కొంతమంది జగన్ అన్న గురించి మాట్లాడితే అనిల్కి ఇదేది అంటారు, నిజమే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఎవరినైనా సరే ఎదురుస్తా, దాంట్లో వెనక అడుగు లేదు, అది మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా, తర్వాత ముందు జగన్ అన్న సైనికుడు అని చెప్పి తెలియజేస్తున్నా. కొంతమంది టీవీ ఛానల్కి మాత్రం ప్రత్యేకంగా చెప్తా ఉన్నా, రోజు రాసుకో నీకు దమ్ముంటే, కొన్ని టీవీ ఛానల్ పాపం రోజు కదే 11 అనిల్ కుమార్ యాదవ్ని చూపించకపోతే, ఈ రోజున ఒక 5-6 రోజులను చూస్తున్నాను, 4 రోజుల నుంచి నన్ను చూపించకపోతే పాపం వాళ్ళకి నిద్ర పట్టేటట్లేదు, నా మీద డిబేట్ పెట్టకపోతే పాపం ముద్ద దిగేటట్లేదు. దేనికి రోజు ఒకటి గొట్టంగానే పెట్టుకున్నారు, 365 రోజులు పెట్టుకోమన్నా, నీకు దమ్ముంటే పెట్టుకో. నెల్లూరు నగర ప్రజలకు నా మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఆ నమ్మకంతో ముందుకు వెళ్తా. నువ్వు పీకితేనో రాస్తేనో నాయకుడు నవ్వులా. కాబట్టి ఆ ఛానల్ కి మరోసారి చెప్తున్నా, నీకు దిక్కున్నది రాసుకో, నీకు దిక్కున్నది చూపించుకో, నీకు దమ్ము చేప ఉంటే కట్టగట్టుకొని నీకు రాసుకోమని చెప్పి ఆ ఛానల్ కి ప్రత్యేకంగా తెలియచేస్తున్నా. నీ తాటాక జప్పుళ్ళకి భయపడే వాడు కాదు అనిల్ కుమార్ యాదవ్, జగన్మోహన్ రెడ్డి గారి భక్తుడు అని చెప్పి తెలియజేసుకుంటూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.